काकीनाड स्मार्ट सिटी 8वें डिविजन गल अयोध्या नगर सगर पाकलनु तोलगिस्ते प्रजा प्रतिनिधुल निवासालनु मुट्टडिस्तामनी सीपीआई राष्ट्र कार्यवर्ग सभ्युलु ताटिपाक मधु हेच्चरिंचारु। काकीनाड स्मार्ट सिटी कमिश्नर कार्यालयानी अयोध्या नगर पाकलवारु पेद्द एत्तुन पाल्गोनी मुट्टडिंचारु। कार्यालयंलोनिकी एवर्नी वेल्लकुंडा अड्डुकुन्नारु। ఈ కార్యక్రమంలో ఉద్దేశించి మధు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఇక్కడ పాకలు వేసుకొని సగరులు జీవనం సాగిస్తున్నారని వీరందరూ మట్టి పనికి వెళ్లి బ్రతుకు ఈడుస్తున్నారన్నారు। అటువంటిది ప్రభుత్వం వీరిని ఖాళీ చేసి పార్కులు కట్టడం న్యాయమా అన్నారు। ప్రజలు బాగోగులు కన్నా పార్కులు అవసరమని మధు అన్నారు। వీళ్ళందరికీ ప్రత్యామ్నాయం చూపించి ఖాళీ చేస్తే న్యాయంగా ఉంటుంది తప్ప బలవంతంగా ఖాళీ చేయడం దారుణం అన్నారు। చిన్న పిల్లలతో సామాన్లతో రెండు రోజుల్లో ఎక్కడికి పోతారని మధు ప్రశ్నించారు। పాకలను తొలగించే ఆలోచన మానుకోవాలన్నారు। ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి బోడకొండ సహాయ కార్యదర్శులు తోకల ప్రసాద్ జి లోవరత్నం బొబ్బిలి శ్రీనివాసరావు పిఎస్ నారాయణ సత్యనారాయణ శ్రీను మంగ తాతయ్య దుర్గారావు లక్ష్మణ్ తదితరులు న్యాయకత్వం వహించారు। చుట్టుపక్కల పార్కులు లేవా? అనేక పార్కులు ఉన్నాయి కానీ వేల మాత్రం చిన్న పిల్లలతో చిన్న పిల్లలేరమ్మా అలాంటి చిన్న పిల్లల బాబు చిన్న పిల్లలతో ఇక్కడ జీవనం సాగిస్తున్నారు। ఇప్పుడు ఇలాంటి పిల్లవాడు ఎంటనే పొమ్మంటే ఎక్కడ పోతారు ఎక్కడ పోతారు? గర్భిణీ స్త్రీలు ఉన్నారు, రెండు రోజులు పాకలు తీసేమన్నా న్యాయమా? అందుకే మేము అడుగుతామంటే మా అందరికీ సరైన ఇల్లు చూపించి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మాత్రం ఖాళీ చేస్తాం తప్ప మీరు ముందు ఖాళీ చేయమన్నా మేము ఖాళీ చేయము। అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒకటే కోరుతున్నాం, మాకు ప్రత్యామ్నాయం చూపించండి। ప్రత్యామ్నాయం చూపిస్తే మేము ఇల్లు వెళ్ళిపోతాం తప్ప మీరు ఖాళీ చేయమంటే మాత్రం మేము ఈ ఆందోళనని కంటిన్యూగా చేస్తాం, పెద్ద ఎత్తున చేస్తాం। అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఈ ఆందోళన ముందుకు వెళ్తాం తప్ప ఒక్క పాక తీసిన మా ప్రాణం పోతా కానీ పాక మీద మాత్రం ఏదట్టని కోరుతున్నాం। ఎందుకంటే ఎప్పటి నుంచో పల్లవ రాజుగారి తాతగారి నుంచి కూడా మేము అక్కడ ఉన్నాం, అది గమనించండి। అందుకే మేము కోరేది ఏంటంటే ఈ పాకలను అక్కడే ఉంచాలని మేము కోరుతున్నాం, వీళ్ళందరికీ న్యాయం చేయమని సిపిఐగా